ఇవాళ ప్రతి చిన్న అంశం ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు వరంగల్లో ఒక అమ్మాయి ఎంజీఎం కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం సత్యవతక్క పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దాయకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోడు కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చిల్లరమల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు దయచేసి నేను మిమ్మల్ని కోరేది మంచి నాయకులు ఉన్నారు మీకు గన్పూర్లో రాజయ్య గారు ఉన్నారు శ్రీహరి గారు ఉన్నారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఉన్నారు మంచి నాయకత్వం ఇక్కడ ఉన్నది ఐకమత్యంతో మనం ముందుకు కదిలితే గణపురం నియోజకవర్గంలో మళ్ళీ ఈ సంవత్సరంలో గులాబీ జెండా మాత్రమే గుర్తు తప్ప మరో జెండా ఎగరే ఛాన్సే లేదు తప్పకుండా ఆ దిశగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వాలని ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది తెలంగాణ ఈ రోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులను బాగు చేసి ఉచిత కరెంట్ ఇచ్చి రైతు బంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మనం పుట్లకు పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం మా ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈ రోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచీళ్ళ కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంజేయించిన నాయకుడు ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇది మాత్రమే కాదు మాట్లాడితే ఒక మాట అంటారు మాట్లాడితే ఇయ్యాలి ప్రతిపక్షాలకు వేరే చెప్పేతందుకేం లేవు సాగునీటి కష్టాలు లేవు తాగునీటి కష్టాలు లేవు కరెంటు పంచాయతీలు లేవు పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు కాలిపోయే మోటార్ లేవు ఏం చెప్పాలి మరి ఒకటే డైలాగ్ పట్టుకున్నారు కేసీఆర్ కుటుంబ పాలన అవును నేను చెప్తా ఉన్నా గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే కానీ కానీ నాలుగు కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్లా పెద్ద అంటవా ఎట్లా ప్రతి కుటుంబ కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా తప్పకుండా మీరు వినాలి అరవై ఐదు లక్షల మంది రైతులకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా నలభై ఐదు లక్షల మంది పెద్ద నలభై ఐదు లక్షల మంది పెద్ద మీరు రెండు వందల పెన్షన్లు ఇస్తే రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రయింది కేసీఆర్ కాదా పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో షాదీ తో లక్ష రూపాయలు చెక్ లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా అదే విధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది కానీ నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడనే ప్రసూతి అయితా అక్కడైతేనే మా మేనమామ పంపిన మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా నేను చెప్పే వాస్తవాలు కాదా తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గురుకులాల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు బ్యాగులు పుస్తకాలు బట్టలు దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రభుత్వ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి ఈ నాలుగు కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే నాలుగు కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు మతం పిచ్చి లేదు జనహితమే మన అభిమతం అభివృద్ధి మన కులం సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం ఆలోచించు మనకు ఉన్నా గ్రామాలు బాగుపడుతున్నాయి పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు ఒక ట్యాంకరు ఇంటి ముంగట నల్లదిప్తే నీళ్లు ఎక్కడ చెట్లు పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఊర్లో ఒక నర్సరీ ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ఒక వైకుంఠ ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు ఇవన్నీ అలకటి పనులైతే అరవై ఏడేళ్ళలో ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ వచ్చినకైనా ఎందుకైతే నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టణాలు బాగుపడతా ఉన్నాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇది నేను చెప్పుడు దయాకర్ రావు గారు చెప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది ప్రదేశం దేశం మొత్తంలో ఇరవై బెస్ట్ గ్రామ పంచాయతీలు ఎక్కడున్నాయంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మొత్తం దేశానికి చెప్తా ఉన్నది అత్యుత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే బ్రహ్మాండంగా ఇరవై ఆరు మున్సిపాలిటీలు తెలంగాణలోనే ఉన్నాయని చెప్పి మున్సిపాలిటీలకు అవార్డులు ఇస్తా ఉన్నది ఒక దిక్కేమో అవార్డులు ఇస్తారు ఇంకో దిక్కేమో నోటికి వచ్చినట్టు తిడతారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాల్లో మాటలు చెప్పుడు తప్ప బుడ్డ పైస పని కూడా చేయలేదు తెలంగాణ కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఎన్ని మాటలు చెప్పిన ఒకసారి యాద్ చేసుకోండి ఇలా మంది ఇక్కడ తిరుగుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమేం మాటలు చెప్పి నానాడు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు బాయో బహనో ఆప్ సభిలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ పంద్ర లాక్ డాలర్ దేతం అన్నాడా లేదా వచ్చినాయా పంద్రా లాక్ ఎవరికన్నా వచ్చినాయా లేవా వచ్చినాయా వినపడతలేదు వచ్చినాయా రాలేదా పంద్ర లాక్ అన్నాడు అవతల పడ్డాడు ఇప్పటిదాకా పత్తలేడు ఇంకేమన్నాడు ఆ రోజు రైతుల ఆదాయం డబల్ నన్ను ప్రధానమంత్రి చెయ్యుండ్రి రైతుల ఆదాయం డబల్ అన్నాడు ఎవలన్న ఒక రైతు ఉన్నాడా ఇక్కడ డబల్ అయింది ఆదాయం డబల్ అయిన రైతు ఒక్కడన్నా ఉన్నాడా ఎవల ఆదాయం డబుల్ అయింది ట్రిపుల్ అయింది పదమూడు వందల రెట్లు పెరిగింది దేశంలో ఒకడే ఒక్కడు ఎవలు ఎవలు మన పైసలన్నీ ఆడిపోయినాయి పదిహేను లక్షలన్నీ ఎవని ఖాతాలో పడ్డాయి ఒక ఆయన ఖాతాలో పడ్డాయి ఇంకేమేమి నరికిండు నల్లధనం మొత్తం తెచ్చేస్తా ప్రపంచంలో ఏడాడుందో నల్లధనం అంతా గుంజుకొస్తా మీ అందరికీ వంచుతా అన్నాడు ఏదయా నల్లధనం అంటే ఇప్పుడు ఎత్తుండి ఎత్తుండు తిరుగుతుండు నల్లధనం లేదు బుల్లెట్ రైలు ఉరుకుతాయి బుల్లెట్ రైలు దడ దడ రుక్తూనే ఉంటాయన్నాడు బుల్లెట్ రైలు కాదు కదా మామూలు ప్యాసింజర్ రైలు కూడా రుక్తలేవు తెలంగాణలో కొత్తగా వంద కిలోమీటర్ల రైలు కూడా వేయలే కొత్త లైన్ అంటే ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా పరిపాలించునే కాకుండా ఈరోజు ఒకే ఒక్కరిని కుబేరుని చేయడం వల్ల జాతి సంపద పెరుగుతుంది అన్నట్టు ఒకటే పని పెట్టుకున్నాడు ప్రధానమంత్రి వాళ్ళ దోస్తుకు మూటలు మోయాలి వాళ్ళ దోస్తును పెద్దోన్ను చేయాలి అందులోకెళ్ళి వాళ్ళ పార్టీకి చందాలు తీసుకోవాలి ఆటితోని ఓట్లు కొనాలి మొత్తం దేశాన్ని ఓట్లు కొనాలి ఎమ్మెల్యేలు కొనాలి ప్రభుత్వాలు వడగొట్టాలి పార్టీలు చీల్చాలి ఇదే పని తప్ప ఇంకొక పని లేదు తెల్లారులేస్తే ఒకటే మాట పైనన్నోళ్ళేమో ఢిల్లీలో ఉన్నోళ్ళేమో నోటికొచ్చినట్టు ఫేకుడు ఇక్కడ ఉన్నోళ్ళేమో జోకుడు ఒక ఆయన అంటాడు ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు మోడీ కష్టపడి వ్యాక్సిన్ కనుక్కున్నాడు మరి శాస్త్రవేత్తలు కెమిస్టులు పాపం పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరూ గడ్డి కోసినరా మరి వాళ్ళందరూ లెక్క కాదట మోడొక్కడే కనుకున్నట కరోనా వ్యాక్సిన్ ఇది మనం నమ్మన్నట ఏమన్నా ఆయన ముఖాలు మెదడులు ముఖాలు ఉన్నదా అరికాళ్ళు ఉన్నదా ఏమనుకోవాలి కిషన్ రెడ్డిని ఇట్లా మాట్లాడతాడు ఇంకా అన్యాయం ఏంటంటే ఇక ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళ ఒకగలతోనొగలకు పోటీ వాళ్ళకు నేనెక్కడ వెనకబడిపోతున్నావు అని చెప్పి ఇకొక ఆయన బండి సంజయ్ అని రాష్ట్ర అధ్యక్షుడు ఇక ఆయన ఏం మాట్లాడతాడో ఆయన నోటికి మొక్కాలి ఒకరోజేమో చలో మసీదులు గులగొడదాం శవమెతే మీది శవమెతే మాది అంటాడు శివమెతే మాది శవం వెళ్తే మీదట ఎవడన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేది మసీదులు దవ్వి అవుతారా నాకు అర్థం కాదు మసీదులు దవ్వి అలా శవం వెళ్తే మీది శివమెతే మాది గిది ఒక ఎంపీ ఆయన ఇంకొక రోజు అంటాడు దేవుడు అన్నా దేవుడు నా మోడీ అంటాడు ఏమిటికి దేవుడు ఎవనికి దేవుడు ఎవలకు దేవుడు నాలుగు వందల రూపాయలున్న సిలిండరు పన్నెండు వందల రూపాయలు చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా లేదా డెబ్బై రూపాయలున్న పెట్రోల్ ను నూట రూపాయలు చేసినందుకు మా రైతులకు మా తమ్ముళ్లకు దేవుడా ఎవలకు దేవుడు